నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను వినితి. ముందుగా హెడ్లైన్స్. ఆఖరి రోజుకు చేరుకున్న అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు. పాడి పరిశ్రమ అభివృద్ధి, అమూల్ భాగస్వామ్యంతో పాటు మరో రెండు బిల్లులపై కొనసాగుతున్న చర్చ. ఐదవ రోజు నిరసనగా సమావేశాలకు వెళ్లిన టీడీపీ సభ్యులు ఉపాధి హామీ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర. విజయవాడలో ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు. తెలుగు పాట ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో ఘంటసాల ఉంటారన్న మంత్రి అవంతి శ్రీనివాస్. పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చిన కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. పాడి పరిశ్రమ అభివృద్ధి, అమూల్తో భాగస్వామ్యంపై నేడు అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లుతోంది. అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే పాడి పరిశ్రమ అభివృద్ధి, అమూల్తో భాగస్వామ్యం అంశంపై చర్చకు వచ్చింది. కరోనా నివారణ, ఆసుపత్రులు నాడు నేడుపై కూడా శాసనసభలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. అమూల్తో ఒప్పందంతో మహిళలకు మేలు జరుగుతుందని, పాల రైతులకు అదనంగా ఆదాయం వస్తుందని చెప్పారు. అమూల్పై చర్చ సందర్భంగా చంద్రబాబు సభలో ఉంటారని తాము ఆశించామని, ఆయన మాత్రం స్వప్రయోజనాలు చేసుకుంటున్నారని అన్నారు. స్పీకర్ పోడియం వద్దకు సభ్యులను పంపి గందరగోళం సృష్టిస్తున్నారని, సభ నుండి సస్పెండ్ చేయించుకుని ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అమూల్ టాపిక్ డిస్కషన్లోకి వస్తూ ఉంది. ఏ రకంగా రైతులకు ఇది, మరి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు ఏ రకంగా ఇది మంచి చేస్తుంది, అటువంటి మంచి చేసే కార్యక్రమం కూడా ఒక నాయకుడిగా దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి, దాన్ని స్వాగతించాల్సింది పోయి, దానిని కూడా ఏ రకంగా వాళ్ళు వక్రీకరించి అడ్డుకుంటారేమో, కనీసం వాళ్ళ ఆర్గ్యుమెంటు ఏ స్థాయిలోకి దిగజారిపోయి మాట్లాడతారేమో చూద్దామని చెప్పి, ఆ తర్వాత వాళ్లకు ఈ అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం పార్ట్నర్షిప్ వల్ల ఏ రకంగా అక్క చెల్లెమ్మలకు మేలు జరుగుతుంది, ఏ రకంగా పాల ధరల్లో ఏ రకంగా రేట్లు పెరుగుతాయి, ఏ రకంగా వాళ్ళు అధిక రేట్లు ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళు సంపాదించే లాభాలు కూడా బోనస్ రూపకంలో సంవత్సరానికి 2 సార్లు మళ్ళీ ఈ పాలుబోసే అక్క చెల్లెమ్మలకి రీడిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. అంత గొప్ప కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా చూపించి, ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న మోసము, అన్యాయం కూడా ప్రజలందరూ కూడా చూస్తారు అని అనుకున్నాం అధ్యక్ష. కాకపోతే ఆయన కుళ్ళు కుట్ర రాజకీయాలు ఎక్కువ కదా అధ్యక్ష, కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు అని ఏకంగా పోడియం దగ్గరికే ఎమ్మెల్యేలు రావడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఏకంగా పోడియం దాటి మీ చేరు దాకా వచ్చేసి ఏకంగా మీ మీదనే పడే పరిస్థితులకి కావాలని తన ఎమ్మెల్యేలను పంపించి ఒక పద్ధతి ప్రకారం తాను సస్పెండ్ చేయించుకోవడం, ఆ సస్పెన్షన్ తర్వాత ఆయన అక్కడ ఇంకా బయటికి వెళ్ళి ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 ఎట్లాగో వీళ్ళు ఉన్నారు. ఒక అబద్ధాన్ని వక్రీకరించి నిజంగా కాకపోయినా కూడా ఎలా చూపించాలనో వాళ్ళంతా కూడా దిట్టలు అధ్యక్ష.
ప్రముఖ గాయకుడు ఘంటసాల 98వ జయంతి వేడుకలను సాంస్కృతిక శాఖ ఘనంగా నిర్వహించింది. నగరంలోని ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన జయంతి వేడుకల్లో టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ క్రియేటివిటీ కల్చరల్ కమిషనర్ చైర్పర్సన్, సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వంగపండి ఉష పాల్గొన్నారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసులు, మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల వెంకటేశ్వరరావు 98వ జయంతి సందర్భంగా ఏపీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘంటసాల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ క్రియేటివిటీ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్, సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వంగపండు ఉష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో మంది కళాకారుల పుట్టినిల్లు కావడం విశేషమని అన్నారు. కృష్ణా జిల్లాలో పుట్టిన ఘంటసాల ఎంతో గొప్ప కీర్తిని తన పాటలతో సంపాదించుకున్నారని చెప్పుకొచ్చారు. ఎంతో గొప్ప పాటలు పాడిన మహనీయుడు అని కొనియాడారు. తెలుగు పాట ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళలకు, కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో పేద కళాకారులను కూడా ఆదుకుంటామని మంత్రి అవంతి హామీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా మన భగవద్గీత చాలామందికి సంస్కృతిలో ఉంటుంది. భగవద్గీత అది చదువుకుంటూ అర్థం చేసుకుంటూ అనేది పండితులుగా సాధ్యం. అలాంటి గొప్ప మహాగ్రంథాన్ని భగవద్గీతని వారు మరి పాడి పామరులకు కూడా అర్థమయ్యే విధంగా ఆ శ్లోకం, శ్లోకానికి అర్థం రెండు కూడా చెప్పి మరి ఎంతోమందికి ఆయన భగవద్గీతని మరి వినిపింపజేసి ఆ పుణ్యం కట్టుకున్నటువంటి మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వర గారు. ఇంకా సినిమా పాటల గురించి చెప్పాల్సి వస్తే మరి అది ఏ పాట ఇచ్చినా కూడా, ఏ హీరోకి ఇచ్చినా కూడా మరి ఆయన అనర్గళంగా పాడి ఎప్పటికీ కూడా మరి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఘంటసాల వెంకటేశ్వర గారు. మరి వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఇచ్చి మరి గౌరవించుకుంది. ఎంతమంది ఈ మరి కళాకారులు ఉన్నా కానీ ఘంటసాల వెంకటేశ్వర గారికి ఎప్పటికీ కూడా రీప్లేస్మెంట్ ఉండదు. తెలుగు పాట ఉన్నంతకాలం కూడా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘంటసాల 98వ జయంతి విజయవాడలో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. భక్తి గీతాలు పాడడంలో ఆయన్ని మించిన వారు లేరని కొనియాడారు. ఆయన మరణించినా తెలుగు ప్రజల గుండెల్లో బతికి ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలకి ప్రోత్సాహం అందించడంలో ఎప్పుడు ముందుంటుందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఎందుకంటే ఘంటసాల గారి గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు తమిళంలోనూ, కర్ణాటకలోనూ, భారతదేశంలోనూ ఆయన తెలియనటువంటి వారు ఎవరు కూడా లేరు. వారు ఇందాక మంత్రి గారు ప్రస్తావించినట్టుగా భక్తి గీతాల్లో కానీ, తెలుగు సంగీత ప్రపంచంలో కానీ ఆయనకి సాటి ఎవరూ లేరు అని చెప్పిన ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి వారిని వారు బతికున్నంతకాలం ఏ రకంగా పాటలు పాడినా ఆయన మరణానంతరం కూడా ఆ సంగీతం, ఆ సాహిత్యం అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంది. కాబట్టి ఆయన మరణించినా కూడా తెలుగు ప్రజల యొక్క గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఘంటసాల గారు. వారి ఈ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఆయా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవిస్తూ ఆదుకుంటూ ఈ ప్రభుత్వం కళల్ని, సంస్కృతిని, సంగీతాన్ని పెంచి పోషిస్తుంది అని చెప్పని మరోసారి మీ ముందుకు తీసుకొస్తాం. ఉపాధి హామీ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు పాదయాత్ర చేపట్టారు. అప్పులు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదని నేతలు నినాదాలు చేశారు. పెండింగ్లో ఉన్న 2,500 కోట్ల ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలంటూ చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏపీ అసెంబ్లీ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో గ్రామాలకు వైసీపీ గ్రహణం పట్టిందని తెలుగుదేశం శాసనసభ పక్షం ధ్వజమెత్తింది. పెండింగ్లో ఉన్న 2,500 కోట్ల ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలంటూ చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో 70,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్న తెలుగుదేశం నేతలు జే ట్యాక్స్ కట్టిన వారికే చెల్లింపులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో నరేగా పనులు అత్యధికంగా ఎస్సీ ఎస్టీలే చేపట్టారని
బిల్లులు చెల్లించకపోవడంతో వీరంతా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందని అన్నారు. కక్ష సాధింపుతోనే జగన్ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకు నరేగా బిల్లులు చెల్లించలేదని శాసనసభాపక్ష ఉపనేతలు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఏడాది క్రితమే కేంద్రం వాటా 1,860 కోట్లు చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇతర పథకాలకు మళ్లించిందని వారు మండిపడ్డారు. నరేగా నిధులు సద్వినియోగం చేసుకుని గత ప్రభుత్వం హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్న నేతలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని విమర్శించారు. కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి గ్రహణం పట్టింది అభివృద్ధికి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధే ధ్యేయంగా పనిచేశాడు, సంక్షేమే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని పక్కనట్టి సంక్షేమం అరకొరకు చేసి నేను సంక్షేమం చేస్తున్నానని చెప్పి అలా ప్రజలందరూ కూడా మభ్యపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ వేయాలని చెప్పి ఎన్ఆర్ఈసీని ఉపయోగించి కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆ రోజు ప్రతి గ్రామానికి కూడా ఎస్సీపేట కానీ బీజీపేట కానీ మైనార్టీపేట కానీ ఎస్టీ ఏరియా కానీ మొత్తం అంతా కూడా ఈ రోడ్డు సిమెంట్ రోడ్లు వేసి డ్రైన్లు కట్టించి మంచినీటి సౌకర్యాలు కల్పించి అనేక బిల్డింగ్లు, డోక్రా బిల్డింగ్లు కానీ అలాగే అంగన్వాడీ బిల్డింగ్లు కానీ పంచాయతీ బిల్డింగ్లు కూడా కట్టించి ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఒక క్రియేట్ చేసే అసెట్ని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేనేదో సంక్షేమం చేస్తున్నానని చెప్తూ మరి అరకొరకు ఇస్తూ ముందుకెళ్తున్నాడు తప్పించి అభివృద్ధిని చూడలేదు. ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రోడ్లు వేయించాడో, ఏదైతే డ్రైనేజ్ కట్టించాడో, ఏదైతే బిల్డింగ్లు కట్టించాడో, ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి ఆ రోజు. ఆ రోజు మరి అనేక మంది సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంతోమంది గ్రామాన్ని మేము అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పం ఉంది. ఆ గ్రామాన్ని అభివృద్ధికి మరి అనేక కార్యక్రమాలు చేశాడు. గవర్నమెంట్ మారిన వెంటనే మరి వీళ్ళందరూ కూడా మరి సర్పంచులు అవనాయి, ఎంపీటీసీలు అవనాయి, ఇంకొకళ్ళు అవనాయి, ఎవరైనా సరే బిల్లులు ఆఫ్ చేసి మరి ఈ సంవత్సరాలుగా రూపాయి కూడా ఇవ్వకుండా అభివృద్ధిని ఆఫ్ చేయడం జరిగింది. శాసనమండలిలో జగన్ సర్కార్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ఏకంగా 4 బిల్లులను మండలి తిరస్కరించింది. వీటిలో 3 ఓటింగ్ నిర్వహించగా వీగిపోయాయి. మరో బిల్లును తిరస్కరించినట్లు డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రూలింగ్ గురువారం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి శాసనమండలిలో మరోసారి చుక్కెదురైంది. ప్రభుత్వం మొత్తం 8 బిల్లులను గురువారం మండలిలో ప్రవేశపెట్టగా వీటిలో 4 బిల్లులు వీగిపోయాయి. వీగిపోయిన వాటిల్లో పెట్రోల్, డీజిల్పై రోడ్డు అభివృద్ధి పన్ను విధింపుకు సంబంధించిన 2వ సవరణ బిల్లుతో పాటు పెట్రోల్, డీజిల్పై రోడ్డు అభివృద్ధి పన్ను విధింపునకు సంబంధించి ఏపీ వ్యాట్ 3వ సవరణ బిల్లును శాసనమండలి తిరస్కరించింది. ఈ 2 బిల్లులపై వేరువేరుగా ఓటింగ్ నిర్వహించారు. టీడీపీకి చెందిన 24 మంది సభ్యులు దీన్ని వ్యతిరేకించగా ఇక వైసీపీకి చెందిన 8 మంది బిల్లుకు మద్దతునిచ్చారు. కాగా పీడీఎఫ్ సభ్యులు 4 తటస్థంగా ఉండగా బీజేపీ సభ్యులు పీవీఎన్ మాధవ్, వాకాటి నారాయణ రెడ్డిలు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఈ 2 బిల్లులు వీగినట్లు మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలపై పన్ను పెంపునకు సంబంధించిన సవరణ బిల్లును కూడా సభ్యులు తిరస్కరించారు. దీనిపై కూడా టీడీపీ సభ్యులు ఓటింగ్కు పట్టుబట్టారు. టీడీపీకి చెందిన 25 మంది సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఉండగా వైసీపీకి చెందిన 9 మంది మద్దతు పలికారు. కాగా పీడీఎఫ్ సభ్యులతో సహా మొత్తం 5 తటస్థంగా నిలిచారు. ఈ బిల్లుల వల్ల ప్రజలపై 1,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడుతుందని టీడీపీ సభ్యులు ధ్వజమెత్తారు. ఓటింగ్ వీగిపోవడంతో బిల్లును మండలి తిరస్కరించింది. మరో ముఖ్యమైన బిల్లును కూడా మండలిలో టీడీపీ సభ్యులు వ్యతిరేకించారు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి విలువపై పన్ను విధింపునకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాల 2వ సవరణ బిల్లుపై బుధవారమే ఓటింగ్ నిర్వహించి శాసనమండలి తిరస్కరించగా గురువారం ఉదయం దాన్ని శాసనసభలో మరోసారి ఆమోదింప చేసుకుని సాయంత్రం మండలిలో మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఆ బిల్లు వీగినందున 2వ సారి కూడా దాన్ని తిరస్కరించినట్లు డిప్యూటీ చైర్మన్ సభలో ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదిలీ నిషేధం, సవరణ బిల్లు, అలాగే పశువుల మేత తయారీకి సంబంధించి నాణ్యత నియంత్రణ బిల్లుతో పాటు వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాల కోసం మార్పిడికి ఉద్దేశించిన బిల్లు, రాష్ట్ర వ్యవసాయ మండలి బిల్లులు మాత్రం సభలో ఆమోదం పొందాయి. ప్రభుత్వ ఆదేశానుసారంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసుకుంటామని
అన్నదాతలెవరు అధైర్య పడవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. నివార్ తుఫాను ప్రభావంతో జిల్లాలో 108,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇంతియాజ్ అహ్మద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివార్ తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు కృష్ణా జిల్లాలో 108,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. ఈసారి పంట దిగుబడి గణనీయంగా వస్తుందని అంచనా వేసిన తరుణంలో వర్షాలు దెబ్బతీశాయని అన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసుకుంటున్నామని, అన్నదాతలెవరూ అధైర్య పడవద్దని విజ్ఞప్తి చేశారు. కౌల రైతులు తమ పేర్లను ఈ క్రాప్లో నమోదు చేసుకోని పక్షంలో స్థానిక రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మనకు జిల్లాలో ఈసారి బంపర్ హార్వెస్ట్ వస్తుంది అని అన్ని అంచనాలు వేసుకుని ఉన్నాము. 241,000 హెక్టార్లలో మనకు ప్యాడీ సోయింగ్ అంతా జరుగుండింది. 1,615,000 టన్నులు మనకు ప్రొడక్షన్ వస్తుంది అని అంచనా వేయడం జరిగింది. సుమారు 1,000,000 ప్రొక్యూర్మెంట్ కోసం అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేయాలని చెప్పేసి అన్ని ప్లాన్స్ వేసుకున్న సమయంలో మరి ఈ వర్షాలు రావడము నవంబర్ 27-26 తేదీల్లో మనకు 2 రోజులు భారీగా కురిసిన వర్షాలకు కొన్ని మండలాల్లో మనకు భారీగా పంట నష్టం జరిగింది. మనకి వర్షాల్లో కురిసిన వాటిల్లో అవనిగడ్డ, నాగాలంక, అలాగే ఘంటసాల, మండవల్లి ఈ మండలాల్లో 100 mm పైగా మనకు వర్షం కురవడము మనకు సుమారు జిల్లాలో అన్ని కాన్స్టిట్యూన్సీస్లో కలిపి 108,000 హెక్టార్ల ప్యాడీ మనకు లాడ్జింగ్ అవ్వడము, దాంతో మనకు రైతులకు పంట నష్టము అనేది మనకు అంచనా వేయడం జరిగింది. ప్రాథమికంగా వ్యవసాయ అధికారులు ఈ 108,000 హెక్టార్లు ఎక్కడైతే మనకు పంట నష్టం అయిందో వాటినన్నింటినీ ఎన్యుమరేషన్ కార్యక్రమం మొదలెట్టాము. రెండవది మనకు ఏదైతే 30,000 హెక్టార్ల ప్యాడీ అనేది మనకు ఆల్రెడీ కట్ చేసి హార్వెస్ట్ చేసి షీవ్స్లో పెట్టడం జరిగింది. వాటికి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఇది చేయడం జరుగుతుంది. సో 108,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. మంత్రి పేర్ని నానిపై దాడి కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇసుక దొరక్క అక్కసుతోనే నిందితుడు దాడి చేశాడన్న వ్యాఖ్యలపై ఆధారాలు చూపాలంటూ కొల్లు రవీంద్రకు నోటీసులు అందించారు. మరోవైపు మంత్రి పేర్ని నానిపై దాడి చేసిన నిందితుడు నాగేశ్వరరావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు. రాష్ట్ర మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇసుక దొరక్క అక్కసుతోనే నిందితుడు దాడి చేశాడన్న వ్యాఖ్యలపై ఆధారాలు చూపాలంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేసిన పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్కు రావాలంటూ కోరారు. మాజీ మంత్రి నివాసానికి చేరుకున్న ఇనగుదురు సిఐ శ్రీనివాస్ స్టేషన్కు రావాలని కోరారు. అయితే స్టేషన్కు వెళ్లేందుకు కొల్లు రవీంద్ర నిరాకరించారు. నేను ఒక మాజీ మంత్రిని, టీడీపీలో పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నత స్థానంలో ఉన్నా, సాధారణ వ్యక్తిలా మీరొచ్చి స్టేషన్కు రావాలంటే ఎలా వస్తానంటూ రవీంద్ర ఆక్షేపించారు. ఘటనతో సంబంధం లేకున్నా గతంలో పోలీసులు ఇచ్చిన సెక్షన్ 91 నోటీసుకు లిఖితపూర్వకంగా బదిలిచ్చానని, మళ్లీ విచారించేందుకు స్టేషన్కు రమ్మనడం సరికాదని అన్నారు. మళ్లీ నోటీసులు ఇవ్వండి, అప్పుడు వివరణ ఇస్తానంటూ స్టేషన్కు వెళ్లేందుకు ఆయన నిరాకరించారు. దీంతో సీఐ శ్రీనివాస్ అప్పటికప్పుడు మరోసారి నోటీసు జారీ చేశారు. విషయం తెలిసిన మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ కొల్లు నివాసానికి చేరుకుని పోలీసులతో చర్చించారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని, అయితే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని స్టేషన్కు పిలిచి విచారిస్తామనడం సరికాదని అన్నారు. ఇంటి వద్ద విచారణ చేయండి, పూర్తిగా సహకరిస్తామని కొనకళ్ళ పోలీసులకు తెలిపారు. తన దగ్గర ఉన్న ఆధారాలు చెప్పడానికి కొల్లును స్టేషన్కు పిలవాల్సిన అవసరం లేదని అన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్ఆర్ లా నేస్తం ప్రవేశపెట్టి 7 పూర్తయిన సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వారు పేర్కొన్నారు. సివిల్ కోర్టుల ప్రాంగణంలో బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో బీబీఏ న్యాయవాదులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బీబీఏ అధ్యక్షులు పి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ను
గత ఏడాది డిసెంబర్ 3న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో న్యాయవాదులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు వివరించారు. గతంలో జూనియర్ న్యాయవాదులు వృత్తిలోకి వచ్చిన కొత్తలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. మూడేళ్ల పాటు యువ న్యాయవాదులకు నెలకు 5,000 ఇవ్వడం వల్ల వారు వృత్తిలో నిలదొక్కునే దిశగా ముఖ్యమంత్రి మంచి అవకాశాన్ని ఇచ్చారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ న్యాయవాదుల సమస్యల్ని ఆలోచించి, న్యాయవాదులందరూ కూడా వారు గుడివాడ సమీపం వచ్చిన సందర్భంలో న్యాయవాదులందరూ కూడా వారికి సంఘీభావం తెలపడానికి వెళ్ళినప్పుడు వారు పాదయాత్రలో, నేను మీకు మాట ఇస్తున్నాను, న్యాయవాదులకి 100 కోట్ల నిధులు ఇస్తాను, న్యాయవాదులకి ఒక పరిపూర్ణమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు కూడా గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు, జూనియర్ న్యాయవాదులకు కూడా మేము స్టైఫండ్ ఇస్తాం, ఇది మా మాట తీసుకోండి అన్నారు. వచ్చిన వారు పదవిని అలంకరించిన వెంటనే న్యాయవాదుల సమస్యను దృష్టిలో పెట్టుకొని వారిచ్చిన మాట ప్రకారం నిజంగా 100 కోట్ల ఫండులో 25 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు, మిగిలిన 75 కోట్లు కూడా అతి త్వరలో రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కరోనా వైరస్ ప్రభావం సామాజికంగా వ్యాప్తి చెందుతున్నందున 4 అంశాలపై ప్రధానంగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కోరారు. తాజా కోవిడ్ కేసుల సంఖ్యను పరిగణలోనికి తీసుకుని 50 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. కృష్ణా జిల్లాలో తాజా కోవిడ్ కేసుల సంఖ్యను పరిగణలోనికి తీసుకుని 50 రోజుల ప్రత్యేక కార్యాచరణను కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావం సామాజికంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా 4 అంశాలపై ప్రధానంగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని కోరారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికార యంత్రాంగానికి సూచించారు. ఆ భౌతిక దూరం పాటించండి, ఏదైతే చేతులు శుభ్రపరచుకోండి అనే మెసేజ్ని వివిధ స్టేక్ హోల్డర్స్కి కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక అధికారి క్షేత్ర స్థాయిలో మనకు మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయిలో అధికారులు, మున్సిపల్ కమిషనర్సు ప్రతి ఒక్కరు వివిధ స్టేక్ హోల్డర్స్తో మనకు మీటింగ్స్ పెట్టేసి మనకు ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పీడీ మెప్మా వారి సంస్థ నుంచి మనకు ఇక్కడ ఈ అవగాహన కార్యక్రమము, దీంట్లో మనకు ఏ విధంగా చేతులు శుభ్రం చేసుకోవాలి అంటే వాషింగ్ అనేది మనం మామూలుగా శుభ్రంగా హ్యాండ్ వాష్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపించడం జరుగుతూ ఉంది. కోవిడ్ 19కి సంబంధించి మేము కొన్ని అవగాహన కార్యక్రమాలు మా ఎస్హెచ్ఎస్లో కానివ్వండి, ఎస్ఎల్ఎఫ్ మీటింగ్స్లో కానివ్వండి, మున్సిపాలిటీస్ అన్నింటిలో 8 మున్సిపాలిటీల్లో కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా మేము మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి నివారణ చర్యలు చేపట్టాలి అనే దాని మీద మేము అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా చేతుల పరిశుభ్రత గురించి మేము తెలియపరుస్తున్నామండి. చేతుల పరిశుభ్రత అనేది ప్రతిరోజు ప్రతి ఒక్కరూ డైలీ చేసే పని, కాకపోతే ఇందులో ఒక చిన్న విధానం అనేది మనం పాటించి 7 మెథడ్స్లో కనుక మనం చేతులు పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే చేతులకు ఉన్నటువంటి బ్యాక్టీరియా కానివ్వండి, క్రీములు కానివ్వండి, ఏదైనా సరే నశించిపోతాయి. సో ఫుడ్ తినే ముందు కానివ్వండి, ఆటలు ఆడుకున్న తర్వాత కానివ్వండి, ఆఫీసులకు వెళ్ళి మన సోన్స్ చాలా మెటీరియల్ కూడా టచ్ చేస్తూ ఉంటాం బయట పనులకు వెళ్ళినప్పుడు, ఇవన్నీ టచ్ చేసిన తర్వాత ప్రతి గంటకి ఒకసారి కనుక మనం 20 సెకండ్ల పాటు చేతులు కనుక పరిశుభ్రంగా చేసుకున్నట్లయితే డెఫినెట్గా కోవిడ్ అనేది మనకి దరిచేరదండి. గిరిజనుల అభ్యున్నతికి బాటలు వేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైసీపీ నాయకుడు, గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. సీఎం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గిరిపుత్రులకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నాయని ఆయన అన్నారు. గిరిజనులకు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గవర్నర్పేటలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో గిరిజన ప్రజా సమైక్య జాతీయ కమిటీ ఆధ్వర్యంలో గిరిజన ఆత్మీయ సాంస్కృతిక అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్య శంకర్ నాయక్ మాట్లాడుతూ, సీఎం జగన్ గిరిజనుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గిరిపుత్రులకు వరంగా మారిందని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గిరిజనులను ఏమాత్రం పట్టించుకోలేదని, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తన తొలి మంత్రివర్గంలో గిరిజన మహిళా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గిరిజనుల పక్షపాతి అని నిరూపించుకున్నారని వివరించారు. అనంతరం గిరిపుత్రుల కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఇవాళ గిరిజనుల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ కృతజ్ఞతగా ఇవాళ ఈ యొక్క విజయవాడ కేంద్రంలో గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఒక్కటే, ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 73-74 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి ఆ రాజ్యాంగంలో అమలు చేసినటువంటి ఆ యొక్క రాజ్యాంగ ఫలాలను మా ఇలా ఎస్టీఎస్సీ బీసీలకి మైనార్టీలకి అందించడంలో గత ప్రభుత్వాలు ఘోరమైనటువంటి విఫలం చెందాయి. దాంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఈ పేద వర్గాలకి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కేవలం ఎన్నికల మేనిఫెస్టో ద్వారా అమలుకు సాధ్యం కానటువంటి అనేక రకాల హామీలు గుప్పించి వీళ్ళు యొక్క ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చి కనీసం మనుషులుగా కూడా చూడకుండా వీళ్ళని అవమానించినటువంటి దాఖలాలు గత ప్రభుత్వంలో మనం కోకొల్లాలుగా చూశాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 16-17 నెలల యొక్క వ్యవధిలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి హామీలలో దాదాపుగా 90% హామీలను అమలు చేసి ఎస్టీఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు పెద్ద ఎత్తున వాళ్ళకి లబ్ధి చేకూర్చేటువంటి అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ గిరిజనులుగా ఈ రాష్ట్ర ప్రజలుగా మేము వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇటీవలే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన ఆయన మరోమారు వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి 2వ కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో విజయవాడలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందారు. కోలుకుని డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే మళ్లీ ఇప్పుడు పాజిటివ్ నిర్ధారణ అయింది. బచ్చుల అర్జునుడి పరిస్థితిని తెలుసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్ తరలించే ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బచ్చుల అర్జునుడికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిఐటియు నాయకులు బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా 10 డిసెంబర్ వరకు నిరసన ప్రదర్శనలు దీక్షలు కొనసాగుతాయని, నిరసనలకు ప్రజలు మద్దతునివ్వాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ఢిల్లీలో రైతుల పోరాటానికి సంఘీభావంగా 50వ డివిజన్లో గొల్లపాలెం గట్టు క్వారీ ప్రాంతంలో సిఐటియు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సత్యబాబు మాట్లాడుతూ, నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించి సామాన్య పేద వర్గాలను ఆదుకోవలసిన ప్రభుత్వాలు కార్పొరేట్లకు అండగా నిలవడం దారుణమని అన్నారు. 10 వరకు నిరసన ప్రదర్శనలు దీక్షలు కొనసాగుతాయని, ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి మోజేష్, మల్లేశ్వరరావు, స్వప్న, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ పోరాటం రైతుల యొక్క పోరాటమే కాదు, నిత్యావసర వస్తువుల చట్టాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం ఎత్తేసింది. అంటే రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు అయినటువంటి రిలయన్స్, వాల్మార్ట్, అలాగే ఆదాని లాంటి బడా బాబులకి ఈ దేశంలో ఉన్న నిత్యావసర వస్తువుల్ని కట్టబెట్టి వారు ఎంతకైనా బ్లాక్ మార్కెట్ చేసుకొని అమ్ముకునేదానికి ఈ నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించారు. ఈ మోడీ అంబానీ ఆదానీలు బాగుపడితే చాలు అనుకుంటున్నాడు మోడీ. ఈ దేశంలో ఉన్న రైతులు, కార్మికులు, పేదలు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టించుకోవట్లా, వ్యవసాయ బిల్లుల్ని వెనక్కి తీసుకొని రద్దు చేయమని కోరుతుంటే ఇంకా నేను కమిటీల మీద కమిటీలు వేస్తాను, కాలయాపన చేస్తున్నారు. ఇది కమిటీలు వేసే కాలం కాదు, ఇది వెంటనే రద్దు చేయాలి. రైతాంగానికి మద్దతు ధర కల్పించాలి. నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించే విధంగా చట్టాలని అమలు చేసే విధంగా తీసుకురావాలి. ఈ దేశంలో ఆ రైతే రాజ్యం అని చెప్పినటువంటి భారతదేశంలో రైతుకి మరి మరణ శాసనం చేసినటువంటి ఈ వ్యవసాయ బిల్లుల్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. రైతులు చేస్తున్న పోరాటానికి పట్టణాల్లో ఉన్నటువంటి కార్మికులు, పేదలు అందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఆధునిక రచనా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత ప్రముఖ కవి రచయిత అయిన దేవీ ప్రియదని వక్త ఖాదర్వలి పేర్కొన్నారు. ఆయన రచనా రంగంలో చేసిన కృషి ఎనలేనిదని, నూతన రచయితలకు ఆయన సృష్టించిన రచనా విధానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రముఖ కవి రచయిత దేవీ ప్రియ సంస్మరణ సభను ఎంవీవీకే భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రచనా రంగానికి ఆయన చేసిన కృషిని వక్తలు కొనియాడారు. అనంతరం వక్తలు ఖాదర్వలి, గోళ్ల నారాయణరావులు మాట్లాడుతూ, పత్రికా రంగం, పబ్లిసిటీ రంగం, సినీ రంగం, డాక్యుమెంటరీ రంగంలో చేసిన రచనలు నూతన వరవణిని సృష్టించాయని చెప్పారు.
పత్రికా రంగంలో దేవిప్రియ చేసిన ప్రయోగాలు నేటికి కొత్త రచయితలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. దేవిప్రియ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆధునిక రచనలతో పోల్చుకుంటే దేవిప్రియ ముక్కు తిమ్మన లాంటి వారిని అన్నారు. పత్రికా రంగంలో రన్నింగ్ కామెంటరీని తీసుకువచ్చిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. తెలుగులో రాజకీయ కవిగా ఆయనకు మంచి పేరుందని, కాపీ రైటింగ్ విధానంలో చెరపడానికి వీలులేని మార్గదర్శకాలను నిర్మించి వెళ్లారని కొనియాడారు. ఆధునిక తెలుగు కవుల్లో ఆయన మన ప్రాచీన కవులతో పోల్చుకుంటే ముక్కు తిమ్మన లాంటి వాడు. దేవిప్రియ రాసిన కవితల పుస్తకాల పేర్లు అమ్మ చెట్టు, నీటి పుట్ట, చేప చిలుక, తుఫాను తుమ్మెద, ఈ పేర్లు చూస్తేనే మనకు ఆయన ఎంత గొప్ప ప్రతిభావంతుడో, ఆయన రాసిన కవిత్వం ఎంత గొప్పదో తెలుస్తుంది. అది కూడా కాకుండా తెలుగు పత్రికా రంగంలో ప్రధానంగా ఆయన రన్నింగ్ కామెంటరీ, నిజానికి దినపత్రికలలో ఒక సంపాదకీయానికి పతాక శీర్షికకు ఉన్నంత విలువ ఆయన. ఒక శ్రీశ్రీని, ఒక కరుణశ్రీని, ఇద్దరిని కూడా ఆదర్శంగా తీసుకుని, ఇద్దరు యొక్క భావాలు పుణికిపుచ్చుకొని, తన సొంత బాణి ఏర్పరచుకొని, ఒకే ఒక అత్యద్భుతమైన నిశ్చయం ఆయనకి, నా శిల్పం కానీ నేను రాసిన కవిత కానీ ఇంకొక కవులు రాసినదిలాగా ఉండకూడదు, ఇటువంటిది నేను తప్పితే ఇంకొకళ్ళు రాయలేరు అని అనిపించుకోవాలి, అటువంటి ఆ గొప్ప లక్ష్యంతో ఆయన ఎంతో చక్కటి కవిత్వాన్ని, పరిశీలన అనే మాట వచ్చిందంటే రన్నింగ్ కామెంటరీ. నిజానికి అది రన్నింగ్ కామెంటరీ అనడం కంటే స్టన్నింగ్ కామెంటరీ అని చెప్పి అనవలసిన అవసరం తెలుగు పాఠకుడికి ఉన్నది. మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయుధ్వా నాయకురాలు శేషుమణి అన్నారు. కఠిన చట్టాలను అమలు చేయకపోవడం వలనే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆయుధ్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వినూత్న నిరసనను తెలియజేశారు. అనంతరం శేషుమణి మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మహిళలపై హింస పెరిగిపోతుందని, ప్రభుత్వాల నిర్లక్ష్యమే దీనికి కారణమని అన్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశం మొత్తం మీద చూసుకుంటే కూడా మిగిలిన దేశాల కంటే కూడా మహిళలు హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా అక్కడ ప్రతి 16 నిమిషాలకి ఒక అత్యాచారం, హత్య జరుగుతుందని చెప్పేసి ప్రతి ఏరియా నుండి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో చెప్పడానికేమో, దేవతలుగా, మహిళలను దేవతలుగా పూజించే దేశం మనది, మహిళలకు అగ్రస్థానం ఇస్తాం, మనమే గౌరవిస్తాము అని ఒక పక్కన పాలకులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ తీరా దీనిలోకి వచ్చే, ఆచరణలోకి వచ్చేసేటప్పటికి మహిళల్ని చాలా, వాళ్ళ మీద జరిగిన దాడులు, అత్యాచారాలు ఇట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మంత్రి పదవుల్లోనూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చాలా హీనమైన పదాలతో మాట్లాడుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఇలాంటి జరిగినప్పుడు వెంటనే ఆత్మహత్య చేసుకోవాలి, వాళ్ళ ఆత్మగౌరవం అప్పుడే నిలబడిన అవుతుంది, లేదా మరి ఇంకోసారి అలాంటి జరగకుండా చూసుకోవాలి అన్నాడు ఒక పెద్ద ఆయన. అంటే ఆత్మహత్య అంటే అత్యాచారం జరగానే ఆత్మహత్య చేసేసుకోవాలన్నమాట. మహిళ చచ్చిపోవాలి అంతేగాని న్యాయం కోసం పోరాడకూడదు, కోర్టులకు ఎక్కకూడదు. ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించే కఠిన శిక్షలు విధించాలనే జ్ఞానం లేని ఇట్లాంటి వాళ్ళందరూ పాలకులుగా ఉన్నంతకాలం కూడా మన మహిళల మీద ఇటువంటి దాడులు పెరుగుతూనే ఉంటాయి అనేది మనం గమనిస్తూ ఉన్నాం. చెత్త ఏరుకుంటూ రోడ్లపై జీవనం సాగించే వారు దయనీయ స్థితిలో బతుకుతున్నారని దళిత బహుజన రీసోర్స్ సెంటర్ నాయకులు దేవకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ప్రభుత్వం గుర్తింపు లేకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదని అన్నారు. రోడ్లపై చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే వారికి ప్రభుత్వం ఆధార్, రేషన్ వంటి గుర్తింపు కార్డులు ఇవ్వాలని దళిత బహుజన రీసోర్స్ సెంటర్ కోరింది. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం వారితో సమావేశం నిర్వహించారు. అనంతరం దేవకుమార్ మాట్లాడుతూ, చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే వారి బ్రతుకులు అస్తవ్యస్తంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం గుర్తింపు లేక, సంక్షేమ పథకాలు రాక వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్న ప్రభుత్వం ఎందుకు వీరి గురించి పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మరి ఈరోజు సమాజంలో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు మరి వేస్ట్ పిక్కర్స్. మరి వీళ్ళు మరి రోడ్ల మీద దొరికే చెత్తను ఏరుకుంటూ దాన్నే వాళ్ళ జీవనాధారంగా బ్రతుకుతూ ఉన్నారు. మరి వీళ్ళకి మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మరి అందడం లేదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళకి గుర్తింపు లేదు. వీళ్ళకి కనీసం ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఎటువంటివి కూడా మరి వీళ్ళు నోచుకోవడం లేదు. మరి ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల వేల కోట్లు మరి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న నిధులు కానీ స్కీమ్స్ కానీ మరి వీళ్ళకి దరిచేరడం లేదు. అందుకోసమే దళిత్ భోజన్ రిసోర్స్ సెంటర్ మరి ఈరోజు ఎవరైతే మరి చెత్త ఏరుకుంటూ మరి విజయవాడ నగరంలో జీవిస్తూ ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ మరి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వాళ్ళకి అవసరమైన ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ మరి క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఇప్పించి మరి వాళ్ళకి ఒక స్థిర నివాసం కూడా మరి ఏర్పాటు కావాలని, అదేవిధంగా మరి ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో స్కీమ్స్ మరి వైఎస్ఆర్ చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యాదీవిని కావచ్చు, ఏదైనా కానీ ఆ స్కీములన్నీ మరి వీళ్ళు మరి పొందడానికి మరి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆఖరి రోజుకు చేరుకున్న అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు, పాడి పరిశ్రమ అభివృద్ధి, అమూల్ భాగస్వామ్యంతో పాటు మరో రెండు బిల్లులపై కొనసాగుతున్న చర్చ. ఐదవ రోజు నిరసనగా సమావేశాలకు వెళ్లిన టీడీపీ సభ్యులు ఉపాధి హామీ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర. విజయవాడలో ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు, తెలుగు పాట ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో ఘంటసాల ఉంటారన్న మంత్రి అవంతి శ్రీనివాస్. పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేస్తున్నాం, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చిన కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.